వేములవాడ పట్టణంలోని 14వ వార్డులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని కౌన్సిలర్ బెంగి మహేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురిని పరీక్షించి కంటి అద్దాలు అవసరం ఉన్న వారికి కంటి అద్దాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, ఆశా వర్కర్లు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. భాగంగా ఈరోజు 14వ వార్డులో మేము కంటి వెలుగు కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి 5 రోజుల పాటు ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. 14వ వార్డు ప్రజలందరూ కంటి వెలుగు భాగంలో పాల్గొని కంటి పరీక్షలు చేయించుకొని రీడింగ్ క్లాసెస్ దగ్గర చూపులు ఇవ్వడం జరుగుతుంది. దూరం చూపుల ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఆర్డర్ పెట్టడం జరుగుతుంది. 2 వారాల్లోనే డిస్ట్రిబ్యూషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇట్టి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని వార్డు ప్రజలకు తెలియపరుస్తూ మరి ఇంత మంచి మాకు ఘనంగా స్వాగతం పలికినటువంటి బింగి మహేష్ కౌన్సిలర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన తెలంగాణ ప్రభుత్వం తలపెట్టినటువంటి మన వేముల వార్డులో 14వ వార్డులో మన కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మన దీనికి కార్యక్రమానికి మన డాక్టర్ నీరజ మేడం గారు, మన కమిషనర్ గారు, మన ఆశా వర్కర్లు, మన అందరూ వచ్చి మన వార్డుకు ఎంతో చేయాలని మన వాళ్ళు అందరూ మన వార్డులో పెద్దవాళ్ళు 18 పైబడిన వాళ్ళు మొత్తం మంది ఎంతమంది నాని 55 వరకైనా ఎంత కళ్ళు కనబడకుండా మొత్తం అందరూ చూపించుకొని అద్దాలు తీసుకోవాలని వెంటనే ఇస్తారు. కొన్ని దగ్గర చూపున్న వాళ్ళకు, దూరం చూపున్న వాళ్ళకు 8 రోజుల లోపల తెచ్చి పంపిస్తారు. మనకు అందరూ మన 5 రోజులు మన ఈ కార్యక్రమం జరుగుతుంది. మన వార్డులో అందరు వచ్చి చూపించుకోగలరని నా యొక్క మనవి చెప్తూ అందరికీ వచ్చిన అందరికీ వీళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను.